దేశం మృగం నూతనం అనుకోని వ్యక్తులు తారసపడతారు, మరొకరు అనుకోని వ్యక్తులు తారసపడతారు. ఈ రోజుల్లో ఈ శిఖండి గడుపుతున్నాడు. వీడు దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు. ఇప్పుడు ఎవరు చేయటం? హలో హలో హలో, ఏంటిడు ఫోన్? ఇంకా ఉన్నాను. హలో నేత్రాడు, ఏంటి వీడేంటి? వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా. హలో, నేను సెక్రటరీ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకో. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఇదేంటి, నేనేటి చెప్పిందే ఫోన్ లో వేరే చెప్తాడు. ఏంటి బాబు, రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి, అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి, సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి, నాకు చెప్తావేంటి? అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారంటండి. సింక్ లేకుండా మాట్లాడుతున్నాను, ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారంటండి. డ్రైనేజ్ ఎక్కడ లిప్పు లిప్పు తిరిగిపోయింది. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటే వరకు కొంచెం కామెడీ చేశారంతే. ఇదేంటి, నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక చూస్తున్నాడేంటి? హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇంకో నాకు వినపడలేదు అనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్లంబర్ వస్తాడు. బాయ్. హలో, సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు, సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు, ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. వీడేంటి మళ్ళీ ఆడలేడు కొనుక్కుంటున్నాడు? వీడి దెబ్బకు చెవులే కాదు, ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే, నీకేమైనా చూడా. ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? బాగు వినిపించట్లేదు అనుకుంటున్నావా? బాగు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో, ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరు నాకు లేదండి, ఫోన్ పెట్టేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా, వెళ్ళు. ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇదిగో నువ్వేం చెప్పా ఇప్పుడు, నేను వెళ్ళనయ్యా. అసలు వినిపిస్తా కదా ఇంటానకే. ఏంటి నీకు చెవుడు? ఎవరు చెప్పారు? ఒకటి చెప్పాలేటి, నేను ఇప్పుడు వెళ్ళి డాక్టర్ తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్య మీటింగ్ ఎట్టి నీకు చెవుడ నిరూపించకపోతే. పని మాత్రం చెప్పి దండ పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు. వచ్చినా తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వు తీసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్న? ఇది మరీ అన్యాయం. తోండి మూడు వేలు బిల్లు పోగా మిగిలిన 300 నీ టిప్పు. థాంక్స్ అన్న. కానీ నువ్వు మాకు పని చేసి పెట్టాలి. ఏంటన్నా? మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు. ఏనా? మూడు వస్తే మళ్ళీ లాగిస్తాం, అసలు బిల్లు కొసర బిల్లు కూడా తగిలిస్తాం. ఓకే మీరు ఇష్టం చెట్టు తగిలింది అన్న, బిల్లు ఎప్పుడు ఇవ్వమంటారో అప్పుడు ఇస్తాను. వస్తానా వస్తానా వస్తాను. రే, నేను చెప్పింది గుర్తుందిగా, యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. రే, నా పర్స్ కనపడలేదురా. రే ఏంట్రా, నువ్వు తెస్తానని తెలియదు. నేను ఇప్పుడు పరిస్తాను కదరా. పర్సు ఉందిరా కానీ పైసా లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటన్నా, పారిపోయిట్టున్నారు. రే, మన ప్లాన్ వర్క్ అవుట్ అయింది, పారిపోదాం. 1 2 3 అనుకున్నా వచ్చేసాను. నేనే కదా, ఎందుకు భయపడ్డాను? సెంటర్ ఆఫీస్ కూడా చూడకుండా నేను చూశాను. సారీ చెప్పేద్దాం సార్, మేడం సారీ. మళ్ళీ వచ్చానట్రా. సారీ చెప్తే సాలే అంటాడా వీడిని?
బాబు రూమ్ క్లీన్ చేయి. ఓకే సార్. వాడికి ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఫారినర్, రాయలసీమ రెస్పెక్ట్. ముఖ్యం కాదు రే అజయ్, ఈ సన్యాసం ఫారినర్ అనుకుంటున్నారు? తంతేకానా నాలుగో వాడు బయటికి రాడురా. మా వాళ్ళని ముగ్గురు పెట్టుకున్నాక నేనెక్కడ పోతానరా? ఈ కత్తి వీరభద్రం దగ్గర తప్పు చేయడానికి ఎంత దమ్మురా మీకు? దమ్మా ఏంటి అన్నాడు చెప్తా గానే ఇంతకు ఏం చేసింది తప్పేటా? ఫుల్లుగా తిని పారిపోవడం తప్పు కదా? తినగానే జాగింగ్ చేయడం మా హాబి. ఎనీ ప్రాబ్లం బేబీ? బిల్లు ఎక్కటి పారిపోయే వాళ్ళని చేత కొట్టడం మా హాబి. ఇప్పటి వరకు కుట్టనలు వీక్ అయి ఉండొచ్చు, బిల్లు కుట్టనలు పోక అయి ఉండొచ్చు. హమ్కో కాలేజ్ మే క్యా బోల్తే మాలూమ్? షేర్ చారో షేర్. రే సమరం. ఇప్పుడు చూడండి రా, ఆ సంబరం గడు రాగానే ఈ కత్తి వీరభద్రం కట్టవద్దు, మన కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళు రెడీ చేసుకుంటా. సంజార వేసుకో. చెప్పరా, మేము తిన్నదానికి బిల్లు కట్టామని ఎప్పుడు? ఇంత ముందు లోపల నీకు డబ్బులు ఇచ్చా కదరా. ఎక్కడ నీకు కూడదు, టిప్పు కూడా ఇచ్చాం కదరా. ఎవరికండి? నిజం చెప్పరా. ఆ దొరికితేనా మెడ కట్టయిపోద్ది. కాళ్ళు రెడీ చేసుకోమన్నది ఎందుక? 50 ఇయర్స్ లో పరిగెడతారేంట్రా? 15 ఇయర్స్ లో పరిగెత్తండి. సత్యరాజు, నన్ను కాంప్లెక్స్ దగ్గర పడేరా బాబు. ఏమండి, గుడ్లు ట్రైలో రెండు గళ్ళు ఖాళీ ఉన్నాయి, అడ్జస్ట్ అయిపోతారా? అయినా ఇంట్లో కార్ ఎట్టేసుకుని లిఫ్టింగ్ లేటండి. ఈ కాస్త దూరానికి కార్ ఎందుకురా? పైగా మన టౌన్షిప్ లో పొల్యూషన్ పెరిగిపోతుంది. ఎక్కేవాడు తొక్కేవాడు లోకు అని మీ పొల్యూషన్ గా నా సైకిల్ సొల్యూషన్ అండి. ఊరుకోరా, గుడ్లు పగిలిపోయా కదా. ఏమిట్రా ఈ వాసరా, గుడ్డు కరగలేదా? పైగా ఇవాళ శనివారం కూడాను. గుడ్డుకు రోజు స్నానం చేయించి పౌడర్ వేస్తానండి. ఈవేళ చలిగా ఉంది, అల్లిపోతాయని మానేసాను. అదే సర్లే. బాయ్ ఆంటీ. గుద్దుతాడు గొద్దడు, గుద్దుతాడు గొద్దడు, గుద్దుతాడు గొద్దడు, గుద్దుతాడు గొద్దడు. ఎందుకు వచ్చింది రైట్ పోయి ఆడు తిన్నగా గోరిస్తాడు. కోసే కోసే అది. Bang, bang, here he comes, his boast and the belligerent unstoppable foes. Don't try to guess it, he's the kid that blows. How and many strikes, no one ever knows his boast. His boast, his boast, boast, boast. Bang, bang, here he comes, his boast and the belligerent unstoppable foes. Don't try to guess it, he's the kid that blows. His boast, his boast, his boast, boast. Abba, మీ శనివారం పొల్యూషన్ అయిపోయింది. Hey! రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్త ఈ కత్తితో మీ 5 గురు తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 మినిట్. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావరా? అసలు ఏమనుకుంటుంటా వాడు? వాడు ఏం చేసినా వెరైటీ, నేను ఏం చేసినా వాళ్ళారా?